నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట వద్ద ఉన్న పెన్నా బ్యారేజీ పనులను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుగొయిన అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఆయన నిర్మాణ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్నా బ్యారేజీని ప్రారంభిస్తున్న నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, కార్పొరేటర్లు షేక్ అస్మా, దేవరకొండ సుజాత, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ రోడ్డు రంగనాయలపేట నుంచి మనకి రైల్ గేట్ ద్వారా పోయే రోడ్డు కూడా తిక్కన్న పార్క్ ఆపోజిట్ ఈ రోడ్డు అంతా కూడా దాన్ని కూడా దాదాపు డబుల్ లేన్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు వచ్చే లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి బ్యారేజ్ తో సహా ఇవన్నీ కూడా పూర్తి చేయాలని కూడా ఒక ఆలోచనతో దాదాపు ఈ కట్ట మీద 45 కుటుంబాలు ఉన్నాయి. ఆ 45 కుటుంబాలకు కూడా ఏదైతే ఇల్లు కేటాయించి వాళ్ళని మార్చిన తర్వాత వారం రోజుల లోపలే వాళ్ళకి హౌస్ అన్ని అధికారులు కమిషనర్ గారు వచ్చారు. ఎలక్ట్రిసిటీ కానీ టిట్కోలు కానీ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి కోఆర్డినేషన్ చేసి 2-3 తారీఖు కల్లా కూడా ఈ 45 కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి రీహాబ్ చేసిన తర్వాత ఇల్లు తొలగిస్తాం. అంతదాకా వీళ్ళ ఒక్క కుటుంబం ఇల్లు కూడా తొలగించే పని లేదు. అవసరమైతే ఇంకా 4 రోజులు ఆగుతానే కానీ హుటాహుటిన వీళ్ళిల్లు తొలగించే కార్యక్రమం అయితే చేయను. వాళ్ళకి సంబంధించి అన్నీ వాళ్ళకి గృహప్రవేశం చేసుకునే విధంగా ఇంకొక 3 ఇళ్ళలో 4 ఇళ్ళలో వరకు మాత్రమే వాళ్ళకి ఇల్లు సైట్ ఇచ్చారు కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంతవరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఒక 4 నెలలకు సంబంధించి వాళ్ళకి రెంట్ కూడా వసతి కూడా 6 నెలల పాటు రెంట్ వసతి కూడా కల్పించి 5 ఇళ్ళలు కూడా మంది కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా సగం ఉంది. అవి కూడా పూర్తి చేస్తాం. ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి బ్యారేజ్ ఓపెన్ అయిపోతే ఈ రోడ్డు కూడా వెడల్పు అయిపోతే నెల్లూరులో ట్రాఫిక్ మళ్ళించుకునే దానికి చాలా సునాయాసంగా ఉంటుంది. ఒకటి సిటీలో నుంచి బుచ్చి కానీ కోవూరు సైడ్ కానీ ప్రాంతం పోయే వాళ్ళంతా కూడా చిన్న చిన్న వెహికల్స్ అన్నీ కూడా బ్యారేజ్ నుంచి వెళ్ళి ట్రాఫిక్ మళ్ళిస్తే ఒక పక్క ట్రాఫిక్ ఇదవుతుంది. సో కంజెషన్ కూడా తగ్గుతుంది. సో ఎక్కడికి నెల్లూరు నగరాన్ని ఎంత విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ స్థానిక ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తున్న ప్రజలను కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి రైల్వేకి కూడా సంబంధించి ఒక బాక్స్ టైప్ బ్రిడ్జ్ కానీ అండర్పాస్ కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన చేశాం. అధికారులు కూడా కమిషనర్ గారు కానీ రైల్వే వాళ్ళ అధికారులందరితో కూడా ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎంత అవుతుందని చెప్పి అవసరమైతే కేంద్రానికి లేఖ రాసుకొని మన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా ప్రయత్నం చేసి దాన్ని కూడా అండర్ పాస్ లాగా ఒకటి కానీ ఏర్పాటు చేసుకుంటే రైల్ క్రాసింగ్ అనేది కూడా లేకుండా కింద నుంచే ట్రాఫిక్ మూమెంట్ ఇంకా ఫ్రీగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకొక 4 రోజుల లోపల మైపాడ్ రోడ్డు కూడా మనం 4 లైన్ చేసుకుంటున్నాం. సో మైపాడ్ రోడ్డు 4 లైన్ చేసుకొని కొత్త ఇంకొక ప్యారలల్ పెన్న బ్రిడ్జ్ ఒకటి తెచ్చుకొని ఈ రోడ్డు కూడా పెద్ద రోడ్ చేసుకోగలిగితే మనం బయటికి వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే ఈ టైమ్స్లో మనము పెన్నా బ్రిడ్జ్ మీద కానీ ఇదంతా కూడా చూస్తే ఒక్కొక్కసారి హెవీ ట్రాఫిక్ ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రూపురేఖలు మార్చే కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.